చిన్నగా ఇంటికి తెచ్చుకోరు. చండీశ్వరుడి దగ్గరికి వెళ్ళి చూపిస్తారు, ఆయన ఎప్పుడు ధ్యానంలో ఉంటాడు. చిటిక వెయ్యాలి, తప్పట్లు కొట్టకూడదు. చిటిక వేస్తే ఆయన కళ్ళు విప్పుతాడు. ఇలా చూపించి, అయ్యా శివప్రసాదం పట్టుకెడుతున్నా, శాబాష్ పట్టుకెళ్ళాడు అంటే ఇప్పుడు తెచ్చుకోవాలి. అంతేగాని శివప్రసాదం పట్టుకెళ్ళకూడదని గోడల మీద పెట్టేయడం, గొంతుల మీద పెట్టేయడం చేయకూడదు. కాబట్టి నివృత్తి చండాంశ స్త్రిపరోహర నిర్మాల్య విముఖై, ఇది చండీశ్వరుడు తినాలి మనం కాదు అని వాళ్ళు తల తిప్పేసుకున్నారు. గబగబా పరిగెత్తుకుంటూ అమ్మ దగ్గరికి వెళ్ళారు. ఇక్కడ మీరు ఒక రహస్యాన్ని చాలా జాగ్రత్తగా కనిపెట్టాలి, అది శంకరుల యొక్క ప్రతిపాదన అంటే. ఇప్పుడు లోపలికి వెళ్ళి అమ్మ దగ్గరికి వెళ్ళారు వాళ్ళు. అమ్మ కూర్చునింది, కూర్చుని చక్క కాలు మీద కాలేసుకుని ఆవిడ సంతోషంగా తాంబూల చర్వణం చేస్తాను. ఈ పిల్లలు ముగ్గురు పరిగెత్తికెళ్లారు. సుబ్రహ్మణ్యుడు ఓ పక్కన కూర్చున్నాడు, శ్రీ మహావిష్ణువు ఎదురుగుండా కూర్చున్నారు, ఇంద్రుడు ఒక పక్కన కూర్చున్నాడు. కూర్చుని ఇలా అమ్మ వంక చూస్తున్నారు. ఆవిడ నివృత్తి చండాంశ స్త్రిపరహర నిర్మాల్య విముఖై విశాఖేంద్రో పేంద్రో శశి విషిద కర్పూర శకలాహ విలీయంతే మాత తమ వదన తాంబూల కబలాహ. ఆవిడ తాంబూలం తింటోంది. ఆవిడ తినే తాంబూలం మామూలుగా ఉండదు, దశ దిశలు సువాసన వస్తుంది. అటువంటి తాంబూలాన్ని నవ్వులుతోంది. నవ్వులుతుంటే వీళ్ళు ఇలా చిత్రంగా చూశారంటే, ఎంత చిన్న పిల్లలుగా ఉంటారో అమ్మవారి దగ్గర చూడండి. మనం అంత పెద్దవాళ్ళుగా పిలిచేటటువంటి వాళ్ళు అమ్మవారి దగ్గర అంత చిన్న పిల్లలు ఎప్పటికీ. వాళ్ళు నిశ్చయవ్వనులుగా ఉండడానికి కారణం ఇదే, అది రహస్యం. ఇప్పుడు అమ్మవారు తాంబూలం వేసుకుంది కదా మధ్యాహ్నం, ఎప్పుడు వేసుకుందని గుర్తు? భర్త భోజనం అయిపోయిన తరువాత తాను వేసుకుందని గుర్తు. అందుకని అక్కడ విస్తరుందని చెప్పారు శంకరాచార్యుల వారు. భర్తకి ముందు పెట్టాలి సువాసిని, భర్త తిన్న తరువాత తాను తింటుంది. అంతేగాని భర్త కన్నా ముందు తాను తిని తన ఉచ్చిష్టాన్ని భర్తకి పెట్టరు. మీకు నేను మనవి చేశాను, భర్త ప్రత్యక్షంగా పరమేశ్వరుడు. మీరు పెట్టింది పరమేశ్వరుడికి పెట్టినట్టే ఖాతాలో వేస్తారు. పురుషుడికి లేని అదృష్టం, ఒక్క స్త్రీకే ఉంది. కాబట్టి అయ్యవారికి అన్నం పెట్టేసింది, పైగా అలా పెట్టలేదు అనుకోండి. శంకరుడు ఏమైనా అన్నం పెట్టలేదు ఏమిటో ఆయన ఏం అడగడు. ఆయన మహానిరాడంబరుడు. ఆయన ఏం చేస్తాడంటే ఆకలేసింది అనుకోండి, ఇవాళ ఇంకా అన్నం పెట్టలేదు, పోన్లే పాపం ఏదో పనులు ఉందేమో, అవలేదేమో అంటే ఎవరితోనో ముచ్చట్లాడిందో ఏమిటో, ఎక్కడో కైలాస గౌరు నోములు అవి ఏదో చేస్తుంటారు కదా అని గబగబా పాత్రోటి పట్టుకుని పక్కింటికి వెళ్ళి భగవతి భిక్షాందేహి. అయ్యో అన్నయ్య గారు అదేమిటండి బొత్తికి ఇలా వచ్చారు ఏంటంటే, రండి 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 అని పక్కింటే ఆవిడ కూర్చోబెట్టి అనయ్య తినండి అని పెట్టేస్తాను. చక్కగా తినేసి ఇంటికి వచ్చి కూర్చుని ఏమండి భోజనం వడ్డిస్తాను, పక్కింట్లో తినేశాను సరస్వతి పెట్టేసింది అంటాడు. సరస్వతి ఆయనకి చెల్లెలు, అందుకని ఆయన తెలుపు ఆవిడ తెలుపు, ఆయనకి వీణ ఆవిడికి వీణ, ఆయనకి అక్షమాల ఆవిడికి అక్షమాల. అదో చిత్రం, అదో బంధుత్వం ఉంటుంది. మళ్ళీ త్రిమూర్తులు ఎందు బ్రహ్మగారు ఎరుపు, లక్ష్మీదేవి ఎరుపు, వాళ్ళిద్దరు అన్నా చెల్లెళ్ళు. విష్ణువు నలుపు, నారాయణి పార్వతి నలుపు, నారాయణుని చెల్లెలు నారాయణి, నారాయణుడి చెల్లెలు నారాయణి, శివుడు తెలుపు సరస్వతి తెలుపు, శివుడి చెల్లెలు సరస్వతి. ఆయన సృష్టిస్తాడు, ఈవిడ ఐశ్వర్యం ఇస్తుంది లక్ష్మీదేవి. బ్రహ్మగారు ఎప్పుడు దానం జరుగుతూ ఉంటాడు, సరస్వతీదేవి జ్ఞానం ఇస్తుంది, పరమశివుడు తెల్లగా ఉండి జ్ఞానం ఇస్తాడు, ఆయన చెల్లెలు జ్ఞానం ఇస్తుంది. బ్రహ్మగారు సృష్టి చేసి లోకంలో ఐశ్వర్యాన్ని పెంచుతాడు, ఆయన చెల్లెలు లక్ష్మీదేవి ఐశ్వర్యాన్ని ఇస్తుంది, ఆయన పోలికలే అన్నా చెల్లెళ్ళకి. నారాయణుడు లోకాన్ని స్థితికారుడై రక్షిస్తూ ఉంటాడు, ఆయన చెల్లెలు నారాయణి రాక్షసుల్ని చంపి ఆవిడే రక్షిస్తూ ఉంటాడు. అన్నల పోలికలు చెల్లెళ్ళకి. ఇవి ఇద్దరి మధ్యలో అనుబంధం పెడితే కుండమార్పిడి అంటారు. వాళ్ళ చెల్లెలు వీళ్ళు వీళ్ళ అన్నయ్య వాళ్ళు సంబంధాలు అసహ్యంగా అయిపోతాయి. అందుకు మూడో ఆయన వచ్చాడు మధ్యలోకి. వచ్చి ఇప్పుడు బ్రహ్మగారి చెల్లెలు లక్ష్మీదేవిని శ్రీ మహావిష్ణువు చేసుకున్నారు, విష్ణువు చెల్లెల్ని శివుడు చేసుకున్నారు, శివుడి చెల్లెల్ని బ్రహ్మగారు చేసుకున్నారు. గురువు వాళ్ళ ముగ్గురు చక్కగా సంతోషంగా ఉంటారు. అర్థాలు లేని గొడవలన్నీ మనకే ఉన్నాయి. కాబట్టి నివృత్తి జన్మాంశ స్త్రిపరహర నిర్మాల్య విముఖై, వాళ్ళు గబగబా అమ్మ దగ్గరికి వెళితే అమ్మ ఏం చేస్తాడు, తాంబూలం నవ్వులుతోంది. అమ్మ తాంబూలం నవ్వులుతోంది అంటే ఏమిటి తన అర్థం? ఆమె సువాసిని. సువాసిని గుర్తు ఏంటంటే మధ్యాహ్నం తాంబూలం వేసుకుని తాంబూలం నవ్వులుతూ ఉండాలి, అది భర్త ఆయుర్దాయాన్ని పెంచుతుంది. అది పరమేశ్వరుని వేదితమైనటువంటి తాంబూలాన్ని ఇంటి ఇల్లాలు నవలాలి. కాబట్టి ఆమె నవ్వులుతోంది. పిల్లలు ఉంటారు, చిన్న పిల్లలు. ఇప్పటికీ నాకు బాగా జ్ఞాపకం, ఒక పెళ్లిలో మా అమ్మ నోటి వంక నేను అలా చూసి, అమ్మ ఏంటమ్మా నోరేంటమ్మా నోరేంటమ్మా అంటే అది ఎందుకు నాకు జ్ఞాపకం ఉండిపోయిందో కూడా నాకు తెలియదు. మా అమ్మ వంగి నవ్వులుతున్నటువంటి తాంబూలాన్ని ఎప్పుడు పెట్టినా కన్నతల్లి మీరు చూడండి ఇలా చేత్తో తీసి పెట్టరు.
అన్నం అలా పెడుతుంది, ఫ్యారెక్స్ అలా పెడుతుంది, పాల సీసా అలా నోట్లో పెడుతుంది. తాంబూలం పెట్టినప్పుడు మాత్రం అదొక మధురానుభూతి. అమ్మ ఎప్పుడూ పిల్లలకి తాంబూలం పెట్టేటప్పుడు చేత్తో పెట్టదు. వాడు అమ్మ ఒళ్ళో కూర్చుని ఇలా తిరిగి ఎర్రటి నోరు చూసి అమ్మ నోరు ఇలా ఇలా అంటూ, అమ్మ ఏంటమ్మా ఎర్రగా ఉంది, అమ్మ ఏం తింటున్నావమ్మా ఏం తింటున్నావమ్మా అంటే ఎంత సంతోషమో తల్లికి. వాడిని ఇలా రెండు చేతులతో పట్టుకుని నోరు తెరవమని, తను నవ్వులుతున్నటువంటి తాంబూలాన్ని నాలుకతో వాడి నోట్లోకి తోస్తుంది. వాడు అప్పుడు నగిలి వాడి నోరు కూడా ఎర్రపడితే పొంగిపోతాడు చూసుకుని, అమ్మ నా నోరు ఎర్రగా ఉందమ్మా అంటాడు. కాబట్టి పిల్లలు, చిన్న పిల్లలు, వాళ్ళు అమ్మ దగ్గర ఎంత చిన్న పిల్లలు చెప్పడం శంకరాచార్యులు వారి లక్షణం. అందుకని వాళ్ళు అమ్మవారి ఆసనం చుట్టూ మోకాళ్ళ మీద కూర్చుని అమ్మ వంక చూసి, అమ్మా అమ్మా ఏంటమ్మాది అని ఇలా చూస్తున్నారు. అమ్మవారు పిల్లలు కదూ. తాంబూలం ఆవిడ నవ్వులుతుంటే ఎర్రటి నోట్లో ఆవిడ వేసుకున్న తాంబూలంలో ఉన్నటువంటి కర్పూర కలికలు చంద్రబింబపు ముక్కల్లా ఉన్నాయి తెల్లగా అక్కడక్కడ. వాళ్ళు తెల్లబోయి చూస్తే ఆవిడ పిల్లల్ని ముగ్గురిని ఇలా పట్టుకుని నోరు తెరవమని నాలుకతో నోట్లోకి తాంబూలపు పిడస తోసింది. దానివల్ల ఏమొచ్చింది నేను చెప్పలేనన్నారు శంకరాచార్యులు. శ్రీ మహావిష్ణువు స్థితికారుడై త్రిమూర్తులలో ఒకడై మహానుభావుడై లోకముల చేత పూజింపబడుతూ ఎప్పటికీ అలా ఉండగలిగాడు. సుబ్రహ్మణ్యుడు దేవసేనాధిపతి అయి రాక్షత సంహారం చేసి శుద్ధ బ్రహ్మజ్ఞాని అయి బ్రహ్మచారి అయి లోకముల చేత పూజింపబడుతున్నాడు. ఇంద్రుడు దేవలోకాధిపతి అయి దేవతలందరి చేత కొలవబడుతున్నాడు. ఈ ఐశ్వర్యం అంతా ఎక్కడిది? అమ్మవారి తాంబూల పిడచ తినడం వల్ల వచ్చి. ఇది సువాసిని లక్షణం. వాళ్ళ ముగ్గురికి ఇవే వచ్చాయని నేను చెప్పడం ఎలా కుదురుతుంది? ఇంకా వచ్చాయి. విష్ణువు లక్ష్మికి భర్త కాగలిగారు, బ్రహ్మగారు సరస్వతికి భర్త కాగలిగారు, సుబ్రహ్మణ్యుడు వల్లీ దేవసేన ఇద్దరికి భర్త కాగలిగారు. పైగా సుబ్రహ్మణ్యుడు భర్త అవడంతో పోయింది ఏంటి? శైవానికి వైష్ణవానికి వియ్యం ఉందేరు. వల్లి ఆ సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువు యొక్క కుమార్తె. శ్రీ మహావిష్ణువు యొక్క కుమార్తె అయినటువంటి వల్లిని సుబ్రహ్మణ్యుడు చేసుకున్నాడు. అందుకే శ్రీ మహావిష్ణువు ఎప్పుడైనా సుబ్రహ్మణ్యుడు కనపడ్డాడనుకోండి, మురుగన్ మరుమగన్ అంటే ద్రవిడ దేశంలో చెప్పుకుంటూ ఉంటారు సంతోషంగా వాళ్ళు. మురుగన్ అంటే ఓ సుబ్రహ్మణ్యుడా, మరుమగన్ నా మేనల్లరా అంటట విష్ణువు. ఎందుకని మరి తన చెల్లెలు కొడుకేగా, నారాయణి కొడుకు, పైగా అల్లుడు, గౌరవం, మేనల్లుడా అల్లుడా అని పిలిచి పొంగిపోతుంటట. కాబట్టి ఆ మేనమా మేనల్లుడు మధ్య ఉన్నటువంటి అనుబంధం అసలు నిజానికి శాస్త్రం అలా ఉంటుంది. మీరు అది అర్థం చేసుకుంటే మీరు ఆ స్వరూపాల దగ్గర కూర్చున్నప్పుడు ఎప్పుడు ఎవరి మధ్య ఇంకొకలా భావన చేసి పూజ చేయలేరు. చక్కగా ఎంతో ప్రేమతో చూస్తారు వాళ్ళందరి వెంక. ఇప్పటికీ పాండిచేరిలో ఆ గుంజుల వినాయకుడు అంటారు విఘ్నేశ్వరుడు. ఎందుచేత అంటే ఏదో పిల్లాడు కదా సరదాగా మేనమావల ముద్దు మేలైన ముద్దు అని ఓ పండక్కి పిల్లాడిని తీసుకెళ్ళాడు గణపతిని. అత్త మామయ్య కలిసి శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి అన్నీ వండి పెట్టారు. చక్క తొండంతో తినేశాడు. అన్నీ తినేసిన తర్వాత పిల్లాడు అలా అలా అడుగులేసుకుంటూ పక్క గదిలోకి వెళ్ళాడు. సుదర్శన చక్రం ఉంది అక్కడ. ఇది ఎవడో బాగుంది అత్త, ఇది ఒక్కటే పెట్టలేదు మనకని తీసి కుటుక్కుని మింగేశాడు. ఆ తర్వాత ఎక్కడ ఏదో అల్లరి వచ్చింది, చక్రం పట్టుకుని వెళ్ళాలి ఈయన. ఈయన లక్ష్మీ చక్రం ఏది, లక్ష్మీ చక్రం ఏది అని వెతుక్కుంటున్నాడు. అస్తమానం అది అక్కడ పెడతారు కదా అని వెళ్ళి చూసి చక్రం లేదు. ఈయన వెతుక్కుంటున్నాడు. ఆడవాళ్ళకి తెలుసు, ఏమన్నా మీ మేనలుడు మింగిశాడేమో అంది ఆవిడ. అంటే అమ్మ బాబాయ్ అలా మింగిశాడంటావా అని వేరే చక్రం ఏది రా అన్నాడు. అన్నాడు ఆయన మింగిశానండి. అన్నన్న అదక్కడ పనిరా, సుదర్శన చక్రంతో రాక్షస సంహారం చేయాలి, ఇచ్చేయి అన్నాడు. నేను ఇవ్వనన్నాడు. పిల్లలు చూడండి, ఆఫీస్కి వెళ్ళేటప్పుడే హెల్మెట్ తీసేసుకుంటారు, తాతగారికి అలగా లాగేస్తారు, అథవా పని తీసేసుకుంటారు. నాకు మా అమ్మాయికి చాలా కాలం అదే పోరాటం. ఆఫీస్కి వెళ్లే ముందు నా పెన్ను ఎప్పుడు పాడైపోయి ఆ పాళీలో లేకపోతే ఆ రీఫిలో విరిచేసి కామ్గా క్యాప్ పెట్టి అక్కడ పెట్టేది. నువ్వేనా అంటే బిక్కమహేశ్వరి ఏమంటాం, ఇప్పుడు తలుచుకుని సంతోషిస్తూ ఉంటాం. ఇప్పుడు నా పెన్నులు పాడవకుండా అలా ఉంటే నాకు చాలా బాధగా ఉంటుంటుంది. వెళ్ళేమ్మ లేదు అందుకే ఇలా ఉన్నాయి. కాబట్టి దానికి ఈ విషయం తెలిసిందంటే చాలా ఇబ్బంది నాకు, ఫోన్ చేసి మరి దెబ్బలాడుతుంది. కాబట్టి మింగేశ్వరుడు గణపతి ఏం చేస్తారు? కాబట్టి ఇప్పుడు అది పైకి రావాలి. పైకి రావాలంటే పిల్లలకి పొలమారాలి. పొలమారితే వాళ్ళు కక్కేస్తారు ఉన్నది. అందుకని ఏం చేస్తే వీడికి నవ్వు వస్తుందని చూశాడు. రెండు చెవులు పట్టుకుని విఘ్నేశ్వరుడి దగ్గర గుంజీలు తీయడం మొదలెట్టాడు. మరి మేనమామ కొడతాడా తిడతాడా? గుంజీలు తీస్తే పిల్లలకి సంతోషం వేసింది.
పక 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 నవ్వి ఏంటి మామయ్యాది అలా ఊగుతున్నామని పక 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 నవ్వాడు. నవ్వి 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 నవ్వడంలో పలకమారి సుదర్శన చక్రాన్ని ముడుక్కిని కక్కేశాడు. అమ్మయ్య చాలరా అని తీసేసుకున్నాడు. అప్పుడు గణపతి అన్నారు, నా దగ్గరికి వచ్చి ఎవరు ఇలా గుంజీలు తీసినా నేను ఇలాగే అనుగ్రహిస్తానని అన్నారు. అందుకే ఇప్పటికీ దక్షిణ దేశంలో మీరు చూడండి, గణపతి దగ్గరికి వెళ్తే ఇలా ఇలా గుంజీలు తీస్తారు. మనకి ఏ అలవాట్లు లేవు, ఏ మంచి మనకు అక్కర్లేదు. కాబట్టి విఘ్నేశ్వరుడు సుబ్రహ్మణ్యుడు ఆ శ్రీ మహావిష్ణువు పార్వతీదేవి పరమశివుడు వాళ్ళ అనుబంధాలు అంత గొప్పగా ఉంటాయి మీరు పురాణ పరిశీలన చేస్తే అందులో. కాబట్టి విషయాకేంద్రోషిశిశిద కర్పూర శకలా వాళ్ళు ఆ తాంబూలపు పిడచ తిన్నందుకు ఇంత గొప్పవాళ్ళు అయ్యారు. అయిందా, ఇంకా చాలా గొప్పతనాలు ఉన్నాయి, అవన్నీ చెప్పడం మొదలెడితే అంతు జరిగానా ఉంటుందా ఉండరు. ఎందుకు ఉండకుండా పోయింది అంటే వాళ్ళు అమ్మవారి తాంబూల పిడచ తిన్నారు కాబట్టి. స్వాసిని చిహ్నమైనటువంటి ఆ తాంబూల చర్మణం ఉన్నదే అది అంత శక్తివంతము. అందుకే అమ్మవారు సువాసిని లక్షణములకు సంబంధించినటువంటి తాంబూల చర్మణాన్ని ఎప్పుడూ చేస్తుంది అని శంకరాచార్యుల వారు సౌందర్యలో ప్రతిపాదన. అలాగే ఐదోతనానికి చిహ్నములలో అత్యంత ప్రధానమైనది మంగళసూత్రం చెవికమ్మలు. చెవికమ్మలు ఎంత విలువైనవో, చెవికమ్మలు ఐదోతనానికి ఇంకా తిరుగులైనటువంటి రక్షకత్వం వహిస్తాయి. సంకేతము అని ఒకటి ఉంటుంది, దాన్ని అంత తేలికగా ఏమీ తీసేయకూడదు. ఏమిటండి అంత శక్తి ఉందా అనకూడదు. భారతదేశం యొక్క సర్వసత్తాక ప్రజాస్వామిక గణతంత్ర రాజ్యమైన ఇన్ని వేల కిలోమీటర్ల వైశాల్యం ఉండి ఉత్తరమైన హిమాలయా పర్వతముల నుండి దక్షిణమైన హిందూ మహాసముద్రం వరకు, తూర్పున బంగాళాఖాతం నుంచి పశ్చిమాన అరేబియా మహాసముద్రం వరకు ఉన్న ఈ భరతఖండము యొక్క సమస్త సార్వభౌమాధికారాన్ని మూడు రంగుల గుడ్డపేలిక ఎందు పెట్టి జాతీయ పతాకమని సాల్యూట్ చేస్తున్నావా లేదా? ఒక సంకేతమని ఈ జాతీయ పతాకమునకు అంత గౌరవం ఇచ్చి దేశ సార్వభౌమాధికారాన్ని అందులో చూడగలిగితే అన్నవారు తాంబూల చర్మణం చేసిన నాటికా శక్తి ఉందని నువ్వు ఎందుకు నమ్మలేవు? నువ్వు నమ్మగలిగితే ఉంది, నీ విశ్వాసమే ఈశ్వరుడు. కాబట్టి ఆ సువాసిని చిహ్నమైన తాంబూలం అంత గొప్పదైతే ఆవిడ చెవికమ్మలు మరింత శక్తివంతములు. అందుకే శంకరులు సుధామప్యాస్మద్య ప్రతిభయజనా మృత్యుహరిణీ విపద్యంతే విశ్వే విధిశతమఖముఖాద్యాది విశద కరణం విక్షోభం కమల తవ తక్కల కలన నశంభోస్తన్మూలం తవ జనని తాటంక మహిమా అన్నారు. అమ్మా ఏమిటో లోకంలో తెలియని వాళ్ళందరూ మాట అంటూ ఉంటారు, పరమశివుడు హాలాహలం మింగేశాడు, పరమశివుడు హాలాహలం మింగేశాడు, కంఠంలో పెట్టుకున్నాడు అంటూ ఉంటారు. నిజంగా పరమశివుడు లోకాలన్నింటినీ కాల్చగలిగినటువంటి హాలాహలాన్ని కంఠంలో పెట్టుకుని గుటక వేయకుండా పైకి విడిచిపెట్టకుండా ఉంచగలడమ్మా? ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? అంత హాలాహలాన్ని కంఠంలో పెట్టుకుని కూడా పరమశివుడు ఎందుకు బతకగలిగాడో తెలుసా? ఆయన గొప్పతనం కాదమ్మా, తవజనని తాటంక మహిమ. అమ్మా నీ చెవి తాటంకమా గొప్పతన, ఐదోతన అంత గొప్పదమ్మా. అందుకే లలితా సహస్రనామ స్తోత్రంలో వ్యాస భగవానుడు ఐదోతన చిహ్నం గురించి మాట్లాడుతూ ఒక మాట అంటాడు, తాటంక యుగనీభూత తపనోరుప మండవ అని పిలుస్తాడు. సూర్యచంద్రులు ఇద్దరినీ తీసుకెళ్లి ఆవిడ తాటంకములుగా పెట్టుకుంటుంది. సూర్యచంద్రులు ఇద్దరూ ఆవిడికి తాటంకములు అయితే ఆవిడికి ఆభరణాలు. ఆ సూర్యచంద్రుల యొక్క గమనమునందు కాలము తిరుగుతుంది. సూర్యోదయ సూర్యాస్తమయము, చంద్రోదయ చంద్రాస్తమయము కలిపి ఒక రోజు. సూర్యుడు చంద్రుడు కాలము యొక్క గతిని చూపిస్తే మనందరం కాలంలో పడిపోతాం. ఆ కాలము యొక్క గతిని చూపించగలిగిన సూర్యచంద్రుడు ఆయన చెవులకు ఆభరణములు అయి ఉండగా కాలమునందు ఆయన పసుపు కుంకాల కాపలు వస్తుందా? ఒక్కనాటికి రాదు. అందుకే ఆవిడ ఎప్పుడూ ఇచ్చారవ్వనా, ఆవిడ కాలములకు లొంగలు, ఆమె భర్తకి లోటు రాదు. ఎప్పుడో ఐదోతనంలో ఐదోతనంతో ఉంటుందమ్మా. నీ చెవికమ్మలంత గొప్పవమ్మా, హాయిన పరమశివుడు బతికాడంటే అది ఆయన గొప్ప కాదమ్మా, నీ చెవి తాటంక మహిమా అన్నారంతే శంకరాచార్యులు వారు. అంటే ఐదోతనం ఉన్నటువంటి తల్లిగా సువాసినిగా అమ్మవారి యొక్క వైభవం ఏమిటో ఆ తాటంకాలు చూపిస్తాయి. సౌందర్యలహరిలో శంకరాచార్యులు వారు ఇలా చెప్తే భాగవతంలో పరీక్షన్ మహారాజు గారిని కూర్చోబెట్టి సుఖబ్రహ్మ చెప్తున్నారు, చెప్తూ చెప్తూ హాలాహల భక్షణ ఘట్టాన్ని చెప్పారు. పరమశివుడు హాలాహలాన్ని భక్షించాడయా, కదలంబారము పాపపారములం ఘర్మాంబుదాలంబు పుట్టదురెత్తంబులు నిర్రమారము నిజ జూటాచంద్రుడు కందరం
ఆహ్వానించుచో దారిచో కదిలంబై కడిచేయుచో దిగుచుతో రక్షించుచో మృగ్గుచో. ఆ హాలయాన్ని పట్టుకుని ముద్ద చేసి నోట్లో పెట్టుకుని మింగినప్పుడు కనీసం పిల్లపైన కూడా భయపడలేదయా, ఒంటి మీద పొక్కు కూడా రాలేదు శివుడికి అన్నారు. మరి హాలాహలం మింగుతానని పరమశివుడు సిద్ధపడుతుంటే, లోకమంతా హాలాహలం యొక్క ప్రభావానికి మరణిస్తుంటే, ఆయన హాలాహలం తింటే ఆయనకి ఏమైనా ప్రమాదం వస్తే తన ఐదో తలానికి ప్రమాదం కదా, పార్వతీదేవి ఎలా తినమందయా హాలాహలం అని అడిగాడు పరీక్షిత్ శుకబ్రహ్మని. అడిగితే ఆయన అన్నారు, శుకబ్రహ్మ మృంగిడి వారి విభండని మృంగిడిదియు గణమని నాయుని ప్రజకం మింగళన సర్వమంగళ మంగళసూత్రము నెంతమది నమ్మినదో. మింగుతున్నవాడు తన భర్తని తెలుసు, మింగుతున్నది గణమని తెలుసు, ఆయన లోకం కోసం మింగమంది. ఏమిటో తెలుసు ఆవిడ ధైర్యం, నా మెడలో మంగళసూత్రం ఉండగా నా భర్తకు ఆపద ఎక్కడ వస్తుంది అంది. ఐదో తన చిహ్నం మీద ఆవిడకి అంత నమ్మకం. అందుకే ఇప్పటికీ పెళ్లి చేశారనుకోండి, పురుషుడు ఎక్కడ ఈ ప్రతిజ్ఞ చేయడు, కన్న తల్లి దగ్గర కాని, తండ్రి దగ్గర కాని, అన్నదమ్ముల దగ్గర కాని, స్నేహితుల దగ్గర కాని అనడు. మాంగళ్యం తంతునా నేనా మమ జీవనహేతునా కంటే బద్నామి శుభగే తమ్ జీవ శరదాంశతం అంటాడు. నీవు నూరేళ్లు జీవించదవుగాక, నేనున్నాను అని గుర్తేమిటో తెలుసా, నేను నీ మెడలో కట్టినటువంటి ఈ మంగళసూత్రమే నేనున్నానని గుర్తు. అది ఎందుకు వచ్చిందో తెలుసా అండి, కొబ్బరి బొండం పూర్ణఫలం, పూర్ణఫలమైన కొబ్బరి బొండం మీద మంగళసూత్రాన్ని ఉంచుతారు, దానికి తాళి అని పేరు. తాళి అంటే తాళ, తాటాకు. తాటాకు సౌభాగ్య చిహ్నములలో ఒకటి. అందుకే ఆ పసుపు తాడికి లేత తాటాకు ముక్కని కట్టి తర్వాత వధువు మెళ్ళలో కట్టించాలి, అమ్మవారి అనుగ్రహం అందులోకి ప్రసరిస్తుంది. తాళి అంటే తాళ, తాటాకు సంబంధమున్నది. చెవి కన్నముల యందు కూడా తాటాకు పెట్టి పెళ్లి చేస్తారు. కారణం ఏమిటంటే ఐదో తనం అమ్మవారి అనుగ్రహంతో నిలబడుతుంది, ప్రతి నక్షత్రానికి గండకాలం ఉంటుంది. మరి ఇవాళ రాత్రి తన పక్కన పడుకున్నటువంటి భర్త రేపు రాత్రి ఎల్లుండి రాత్రి అలాగే ఉండి మూడు తరాలు చూసిన తర్వాత ఆయన ఒడిలో తన తన పెట్టుకుని తాను నిర్గమించాలి ఈ లోకంలోంచి అని భార్య కోరుకుంటుంది. పసుపు కుంకాలతో నేను వెళ్ళిపోవాలంటుంది. అలా వెళ్ళిపోవాలన్న కోరిక తీరాలి అంటే భర్త గండకాలం దాటాలి. భర్త గండకాలం దాటించేది ఎవరు, సర్వమంగళాదేవతగా అమ్మవారు దాటిస్తుంది. ఆ సర్వమంగళాదేవతని మంగళసూత్రంలోకి ఆవాహన చేస్తారు. చేసి అందుకే సర్వమంగళాదేవత నామాలు చెప్పి ధూపం ఇచ్చి దీపం ఇచ్చి సేవ చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టి ఆ మంగళసూత్రాన్ని సభలో ఉన్నటువంటి ఏ ఐదోతనమున్న తల్లి ప్రతిరోజు నిద్ర లేవగానే కళ్ళకద్దుకుని సర్వమంగళాదేవతని ఉపాసన చేయడం వల్ల ఎన్ని వచ్చినా తన భర్తని కాపాడకుందో ఆ శక్తి ఈ మంగళసూత్రంలోకి కూడా రావాలని అందరి కుత్తుకుల యందు పెట్టి అప్పుడు తన కూతురు మెళ్ళ అల్లుడి చేత ఆ మంగళసూత్రాన్ని కట్టింపచేస్తాడు కన్యాదాత. అమ్మవారి అనుగ్రహమే ఐదవతనాన్ని నిలబెడుతుంది. మంగళసూత్రము అన్నదానికంత శక్తి ఎక్కడిది అంటే సర్వమంగళాదేవత యొక్క అనుగ్రహము. అందుకే పరమేశ్వర స్వరూపుడైనటువంటి భర్త పక్కన పడుకుని ఉండగా నిద్ర లేవగానే భర్త పాదాలకి నమస్కారం చేయరు. ఇలా ఆయన నా పక్కన ఎప్పుడూ పడుకుని ఉండాలి. పడుకుని ఉండాలి అంటే నా ఉద్దేశ్యం ప్రతిరోజు ఇద్దరూ కలిసి పడుకోవాలి. మూడు తరాలు చూసిన తర్వాత శరీరాలు వెళ్ళిపోవాలి కాబట్టి ముందు నా శరీరం వెళ్ళిపోవాలి, కానీ ఆయన వెళ్ళిపోయి నేను వికృతమైన రూపంతో నేను ఉండిపోకూడదు అని ఆ మంగళసూత్రం కోసం లేవగానే పరదేవత మంటపాన్ని కానీ సింహాసనాన్ని కానీ స్నానం చెయ్యకుండా ముట్టుకునే అధికారం పురుషుడికి లేదు. కానీ ఆడదాని మెళ్ళో మాత్రం ఎప్పుడు మంగళసూత్ర రూపంలో సర్వమంగళ పరదేవత ఎప్పుడూ గుండెల మీద ఉంటుంది. తీసి నిద్రలోంచి లేవగానే అశౌచం ఉంటుంది స్నానం చేయకుండా, కానీ ఒక్క ఆడదానికి మాత్రం మినహాయింపిచ్చారు. కారణం ఏమంటే సర్వమంగళాదేవత ఉంటుంది. లేచి కళ్ళకద్దుకుని ఆవిడికి నమస్కారం చేస్తారమ్మా, ఎప్పటికీ ఆయన ఇలాగే ఉండేటట్టుగా అనుగ్రహించు అని. గండకాలం దాటించేది మంగళసూత్ర స్వరూపంతో అమ్మవారే, ఆమె సువాసిని అయి మనని సువాసినిగా నిలబెడుతుంది ఆ తల్లి. అది అమ్మవారి యొక్క వైభవం ఐదోతనంగా, ఐదోతన చిహ్నంగా. అందుకే ఎప్పుడు పడితే అప్పుడు చెవికమ్మలు మార్చడం, ఎప్పుడు పడితే అప్పుడు మంగళసూత్రానికి సంబంధించిన త్రాడు మార్చడం చెయ్యరు. ఏడాదిలో దానికి ఒక ప్రత్యేకమైన తిథి ఉంటుంది, నేను ఒకసారి చెప్పాను కూడా.
ఆ ప్రత్యేకమైన తిథి నాడు శ్రావణ పౌర్ణమి నాడు పురుషుడు ఎలా యజ్ఞోపవీతాన్ని మార్చుకుంటాడో అలా బంగారు గొలుసు వేసుకున్నా దానికి మళ్ళీ పసుపు తాటికి శతమానాలు ఉంటాయి కాబట్టి అకస్మాత్తుగా పెరగకుండా ఉండడానికి ఆ తిథి నాడు మార్చుకుంటుంటారు పరదేవతానుగ్రహం నిలబడుతుంది అని. కాబట్టి సర్వమంగళాస్వరూపంతో మంగళసూత్రంగా తల్లి రక్ష చేస్తూ ఉంటుంది. అమ్మవారి ఐదోతనానికి ఇంకొక గొప్ప చిహ్నం ఇదే. ఎందుకు చెప్పుకుంటామో తెలుసా అండి? ఏదో ఉబుసుపోక చెప్పేవి కావు. ఇవి విన్నంత మాత్రం చేత పురుషుడికి గండకాలం దాటుతుంది. ఇవి ఒక్కసారి మనసులో స్మరించి నమస్కరించినంత మాత్రం చేత భర్తకి గండకాలం తప్పుతుంది. మీరు నన్ను నమ్మండి నమ్మకపోండి, ఇంత పవిత్రమైన విషయం చెప్తూ అబద్ధాలాడుకుని బతకవలసిన దరిద్రం నాకు లేదు. మీతో యథార్థం చెప్తున్నాను. ఒకప్పుడు నేను రాత్రి నిద్రపోవడానికి వెళ్ళిపోతుంటే ఫోన్ అదే పనిగా మోగుతుంటే చాలా విసుగ్గా ఫోన్ ఇచ్చాను. ఏమమ్మా ఎందుకు అని అంటే ఒక ఆవిడ ఏడుస్తూ మాట్లాడింది నాతో. ఏమమ్మా మీకేం ఆపద అన్నాను. అయ్యా నాకు తెలియదండి, అనుకోకుండా మా వారికి ఏదో ఒంట్లో బాగుండకపోతే హాస్పిటల్కి తీసుకెళ్తే ఇక బతకడం కష్టం, హార్ట్ వాల్వ్స్ మూడు క్లోజ్ అయిపోయాయని చెప్పారు, ఇక కుదరదు ఆయన జీవించడు అని చెప్పారండి. మేము ఆశ పెట్టుకుని హైదరాబాద్ తీసుకొచ్చాం, రేపు ఆపరేషన్ చేసి ప్రయత్నిస్తాం కానీ హామీ ఇవ్వలేమని చెప్పారు. ఆయన గుండె అంత దెబ్బతినుందిట, నాకు నా భర్త బతకాలి అని కోరికగా ఉంది, నన్ను ఏం చేయమంటారు అని అడిగింది ఆవిడ. నాకు హృదయం ద్రవించిపోయింది. నిద్రపోవడానికి వెళ్ళిపోతున్నాను, ఏం చెప్పను నేను. అప్పుడు అమ్మవారికి నమస్కారం చేసి, అమ్మా నువ్వు సర్వమంగళా దేవతవి, ఆ తల్లి మంగళసూత్రం కోసం ఏడుస్తోంది, అకస్మాత్తుగా ఇప్పుడు నేను ఆవిడికి పూజ చెప్పనా వ్రతం చెప్పనా? అమ్మా నిన్ను నమ్ముకుని చెప్తున్నాను, నువ్వు అనుగ్రహించమని ఈ శ్లోకమే చెప్పా. అమ్మా మీరు బెంగ పెట్టుకోకుండా మీ వారిని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లిన లగాయితూ మౌనంగా మధ్యలో మాట్లాడకుండా ఈ శ్లోకాన్ని పారాయణ చేయండి అమ్మా అని చెప్పా. నాకు మరునాడు ఆవిడ ఫోన్ చేశారు. డాక్టర్లే చాలా ఆశ్చర్యకరమైన విషయం, మీ ఆయన ఇప్పుడు ఆపరేషన్ పూర్తయి పూర్తి ఆరోగ్యంతో ఉన్నాడని చెప్పారు గురువు గారు, మీకు నమస్కారం. నేనన్నా అమ్మా అది నా శక్తి కాదమ్మా, అదంతా పరదేవతానుగ్రహం తల్లి. శంకర భగవత్పాదులు ఇచ్చినటువంటి అమృత భాండం ఆ శ్లోకం, అందుకుని ఇచ్చారు శంకర భగవత్పాదులు ఆ శ్లోకాన్ని. ఐదవతనాన్ని నిలబెట్టుకోవడానికి సువాసినిగా అమ్మవారిని చూసిన వాళ్ళకి అలా అమ్మవారిని ఎందు మనసు రంజైన వాళ్ళ సువాసినిత్వం నిలబడుతుందమ్మా. బతికున్నన్నా మీరు అలాగే హాయిగా ప్రతిరోజు ఆ శ్లోకం చెప్పి అమ్మవారి దగ్గర పసుపు కుంకాలు వేస్తుండండి అని చెప్పాను. ఆవిడ సువాసినిత్వం అటువంటిది. ఆ తల్లి కబరీబంధము జుత్తు ముడి, దానికి పువ్వులు పెట్టుకుంటుంది. అవి ఆవిడ జుత్తు ముడి ఎంత పెద్ద ముడి వేసుకుంటుంది అంటే చంపకాశోక పున్నాక సౌగంధికల సత్కచ అన్నాడు మహానుభావుడు వ్యాసుడు. చంపకములు సంపంగి పువ్వులు, అశోక పుష్పములు, సౌగంధిక పుష్పములు ఇవన్నీ కూడా మాలలుగా కూర్చి పెట్టుకుంటుంది. ఇవన్నీ పెద్ద పెద్ద పువ్వులు. అంత పెద్ద పెద్ద పువ్వుల దండలు కుప్పులో పెట్టుకోగలిగింది అంటే ఆవిడ కబరీబంధం ఎంత పెద్దది. ఆమె ఎప్పుడో పుట్టింది కదండి, ఆవిడ జుత్తు తెల్లగా ఉంటుందా? కాదు. ధునోదుద్ధాంతం స్ఫులిత దళితీవరవనం ఘన స్నిగ్ధశ్లక్షణం చికుర నికురంబం తవ శివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధం సుమనసో వసంతస్మిన్ మన్యేవల మదన వాటీ విటపినాం. ఇవాళ ఎందుకు చెప్తున్నానో తెలుసా అండి? ఇవన్నీ ఖచ్చితంగా పక్షం దాటేటప్పటికీ విజయదశమి. ఇవాళ దశమి దాటి ప్రదోష వేళకి ఏకాదశి ప్రవేశించింది. ఏకాదశి నాడు మనకి దేవాలయానికి కొత్తగా వచ్చిన రథం తిరుగుతుంది. కాబట్టి ఇవాళ పరదేవత యొక్క సువాసిని తత్వానికి సంబంధించినటువంటి విశేషాలని ప్రస్తావిద్దామని, అంత పరమ పవిత్రమైనటువంటి రోజు కనుక ఇవాళ దాని గురించి ప్రస్తావిద్దామని ఇవాళ నేను ప్రస్తావించడానికి కారణం అదే. ధునోదుద్ధాంతం స్థులిత దళితే ఇందీవరవనం అంటారు శంకరుడు ప్రారంభిస్తూనే శ్లోకాన్ని. ధునోదుద్ధాంతం, అమ్మా అజ్ఞానపు చీకట్లు విచ్చిపోతున్నాయి అన్నారు. ఎవరికి? అమ్మవారి కబరీబంధాన్ని చూసిన వాళ్ళకి. జుత్తు విరబోసుకుని అమ్మవారు ఉండదు. పెళ్లిలో అడుగుతాడు భర్త, నువ్వు ఎన్నడూ జుత్తు విరబోసుకుని ఉండగా చూడవలసిన దైన్యము నాకు కలుగకుండుగాక. సిగ వేసుకుని ఉంటారు కబరీబంధం వేసుకుని, అథవా ఎప్పుడైనా జుత్తు విడివడి ఉంటే చివర ముడి వేసుకుని ఉంటారు. కాబట్టి కబరీబంధం అమ్మవారిది ఎంత పెద్దది అంటే నల్లకలు తండ్రిలా ఉంటుందో అంత పెద్ద జుత్తు ఆవిడది. అదే చిక్కులు పడి ముళ్ళు పడి అలా ఉండదు, చక్కగా దువ్వి ఉంటుంది. ఆ నల్లటి జుత్తు ఉందే, ఆ కబరీబంధం ఉందే,
ఆ కబరీ బంధాన్ని చూడడం మీకు ఎంతో సాధ్యం కాదు. ఎందుకని అంటే కరచరణాదులతో ఉన్న మూర్తి వెనక్కి మిమ్మల్ని పంపరు కనుక. శివలింగం అయితే పంపిస్తారు, శివలింగానికి చుట్టూ కూర్చుని అభిషేకం చేయొచ్చు. కరచరణాదులతో ఉందనుకోండి మూర్తి, రామాలయమో వెంకటేశ్వరాలయమో అంబికాలయమో అనుకోండి, వెనక్కి ఎడతానండి అంటే కుదరదు. కబరీబంధం ఎటు ఉంటుంది? వెనక్కు ఉంటుంది. పైగా కిరీటం మూసేస్తుంది. మీకు ఎలా కనపడుతుంది కబరీబంధం? పూర్తిగా ఎప్పుడూ కనపడదు. ఎప్పుడూ కనపడని కబరీబంధాన్ని మనసు ఎలా పట్టుకుంటుంది? పట్టుకుంటే కదా ధ్యానం చేయడం. ధ్యానం చేస్తే కదా ఐదోతనానికి రక్ష, అజ్ఞానం పోవడం, ఆవిడ పువ్వులతో కూడిన సిగ కనపడడం. అసలు మీకు అంతవరకు ఎందుకు? ఉపాసనలో ఒక పెద్ద రహస్యాన్ని చెప్తాను. అమ్మవారి కబరీబంధాన్ని ధ్యానంలో ప్రతిరోజు చూసే అలవాటున్న వాడికి ఏదో ఒక రోజున సువాసన తగులుతుంది. అమ్మవారు అనుగ్రహించిందని గుర్తు. ఎందుకంటే అమ్మవారి కేశపాశానికి సహజ సుగంధం ఉంటుంది. అలా అనుభవించిన పెద్దలు లోకంలో ఎందరో ఉన్నారు. అమ్మవారే తన జుట్టు చూపించింది కూడా. కంచికామకోటి పీఠాధిపత్యం వహించారు చంద్రశేఖరేంద్ర సరస్వతి అన్న పేరుతోనే. నడిచే దేవుడు అన్న పేరున్నవారు కారు. ఆయన కంచిలో అమ్మవారికి క్షీరాభిషేకం చేసి పైకి చూశారు. అయ్యయ్యయ్యో, ఆలయ గోపురం పాడవుతోంది అమ్మ, నేను చెన్నై వెళ్ళి శిష్యుల దగ్గర ద్రవ్యం పట్టుకొచ్చి మళ్ళీ ఆలయ గోపురం పునర్నిర్మాణం చేస్తానని చెన్నై వెళ్ళిపోయారు. అప్పట్లో రాత్రివేళ తలుపులు వేసేసేవారు, చుట్టూ గోడ ఉండేది చెన్నైకి. అమ్మవారు కల్లో కనపడింది ఆయనకి. ఏమయ్యా, పాలతో అభిషేకం చేసి వెళ్ళిపోయావు, జుత్తు చూడు ఎలా అట్ట కట్టిందో. డబ్బు కావాలంటే నువ్వు వెళ్ళాలి ఆ శిష్యుల దగ్గరికి, నేను ఇవ్వనా, వచ్చి ఎప్పుడు చేస్తావు, శుద్ధోదకంతో నాకు అభిషేకం అంది. రాత్రికి రాత్రి ఆయన బ్రిటిష్ ప్రభుత్వాన్ని అనుమతి అడిగారు. ఎంత బ్రిటిష్ ప్రభుత్వమైనా సనాతన ధర్మం మీద పీఠాధిపతుల మీద వారికి ఉన్న విశ్వాసం చేత రాత్రికి రాత్రి అనుమతి ఇచ్చి తలుపులు తీశారు. ఆయన కాంచీపట్టణానికి వచ్చేసి అమ్మవారికి అభిషేకం చేశారు. ఆయనకి చూపించింది అమ్మవారి కేశపాశాన్ని. కాబట్టి ధునోతుద్ధాంతం నస్తులితగలితేంది వరవనం ఘన స్నిగ్ధ శ్లక్షణం చికురది కురంబం తవసివి. అందుకే అమ్మవారికి జుత్తుతో పేరు ఎన్నున్నాయో, నీల చికురాంబ, సుగంధ చికుర, సుగంధ కుంతలాంబ, నీల కుంతలాంబ, ఇలా నీల చికురా. మీరు అమ్మవారి నామాల్లో వింటారు, నల్లని జుత్తున్నదానా, ఆవిడ ఎప్పుడూ నిచ్చయ్యవ్వనా, ఆవిడ కాలమునకు లొంగదు, అందుకే ఆవిడ జుత్తు నల్లగా ఉంటుంది. ఆ నల్లని జుత్తు ముడివేసి పువ్వులు పెట్టి ఉంటుంది. అది మీకు దర్శనము కాదు, ఒక్క ధ్యానమునందు మాత్రమే చూడాలి ఆ కబరీబంధాన్ని. అటువంటి కబరీబంధాన్ని మనకి ధ్యానంలో అనుభవించడానికి వీలుగా శంకరుడు శ్లోకం ఇచ్చారు. ఘనస్నిగ్ధ శ్లక్షణం చికురని కురంబం తవసివే యదీయం సౌరభ్యం సహజ ఉపలబ్ధం సుమనసో. అమ్మా, ఆ కేశపాశమునకు ఉండేటటువంటి సువాసన సహజముగా వచ్చింది. పువ్వులు పెట్టుకోవడం వల్ల, లేకపోతే సుగంధ తైలములు అలదడం వల్ల వచ్చినది కాదు. ఆ జుత్తుకు ఎంత సువాసన ఉంటుందంటే సహజంగా దేవతావృక్షములైనటువంటి మందారమో పారిజాతమో మొదలైనటువంటి చెట్లకి పూసిన పువ్వులు పెట్టుకోవాలని దేవతా స్త్రీలు కోరుకుంటారు. ఆ పువ్వులు అమ్మవారు మమ్మల్ని కొప్పులో పెట్టుకుంటే బాగున్నా, అమ్మవారి కేశపాశమునకున్నటువంటి సహజ సుగంధాన్ని నేను చూస్తానని అవి కోరుకుంటాయమ్మా అన్నారు. అంత గొప్ప కేశపాశం ఆ తల్లిది, అంత గొప్ప కబరీబంధం. ఆ పువ్వులతో కూడినటువంటి కబరీబంధాన్ని ఎవరు దర్శనం చేస్తున్నారో, ఎవరు అమ్మవారి కేశపాశానికి ధ్యానంలో కబరీబంధం వెయ్యగలుగుతారో, అటువంటి వారికి అంత గొప్ప అనుగ్రహం కలుగుతుంది. కానీ అది అంత తేలికైన విషయం కాదు. నల్లని జుత్తుని ధ్యానం చెయ్యడం అసలు సాధ్యమే కాదు. ఇంకొకలా ఇంకొకలా చెయ్యకూడదు. గబుక్కుని జుత్తు విరబోసుకుని కనపడటమో అలా ఎప్పుడూ చేయకూడదు. అందుకే అమ్మవారి కేశపాశాన్ని ధ్యానం చెయ్యాలి అంటే, కబరీబంధ ధ్యానం చెయ్యాలంటే దాని ఎందు నిష్ణాతులైన పెద్దల దగ్గర కొంత తర్ఫీదు పుచ్చుకుంటే కానీ చేయకూడదు, చెయ్యలేరు కూడా. వ్యతిరిక్త ఫలితములు రాకుండా చూసుకోవాల్సి ఉంటుంది. అంత గొప్ప కబరీబంధమే. అటువంటి కబరీబంధాన్ని ఒక్కసారి మనసులో అమ్మవారి కొప్పు ముడిని చూసినంత మాత్రం చేత పువ్వులతో ఉన్న ఆ కొప్పు ముడి ఐదవతనానికి చిహ్నం కాబట్టి అది చూస్తే చాలా ఐదవతనం నిలబడుతుంది. రెండు, అది పురుషుడు ధ్యానంలో ఒక్కసారి చూస్తే చాలు, వాడికి అజ్ఞానం అంతా విచ్చిపోతుంది. నల్లని జుత్తు నల్లని అజ్ఞానాన్ని ఎలా తీయగలదో ధ్యానం చేసి చూడు తెలుస్తుంది. అంత శక్తివంతం ఆవిడ కబరీబంధం. ఒక్క కాంచీపురంలో మాత్రం
సుగంధ కుంతలాంబ అన్న పేరుతో అమ్మవారు కామాక్షి అమ్మవారి దేవాలయంలో మీరు ప్రదక్షిణం చేస్తూ వెనక్కి వెళ్ళినప్పుడు జడ తీసి ముందుకు వేసుకుని ఉంటుంది, ఆవిడే సుగంధ కుంతలాంబ సహజ సువాసనలు వచ్చేటటువంటి కబరీబంధంతో ఉన్న అమ్మవారు ఆవిడే జడ ముందుకేసుకుని ఉంటుంది. అక్కడ మీరు చూడొచ్చు అమ్మవారి జట, కబరీబంధంగా కాదు జటాస్వరూపంగా ఉన్నటువంటి జటని బాగా చూడ్డానికి సహజమైన అధికారంతో కూడుకుని ఉన్న క్షేత్రం కాంచీపురం. అక్కడుంది సుగంధ కుంతలాంబ. ఒక పర్యాయం నాతో వచ్చిన వాళ్ళందరూ చూశారు అన్న జ్ఞాపకం, సుగంధ కుంతలాంబ దర్శనం చేశాం కూడా. కాబట్టి అది ఐదోతనానికి చిహ్నం. ఇప్పుడు ఆ తల్లి కేవలం ఐదోతనం అంటే ఆయనకి ఇల్లావుగా పసుపు కుంకాలతో ఉండడం కాదు, ఆవిడ లోకమును కన్న తల్లి. నేను మీతో మనవి చేసే ఒక భార్యగా ఉండిపోవడం కాదు, పత్నిగా బిడ్డలకు తల్లి కావాలి. ఆవిడ ఎంతమంది బిడ్డలకు తల్లి? ఆ బ్రహ్మకి తజమని ఆవిడకన్నా గొప్ప తల్లి, ఆవిడకన్నా ఎక్కువ మంది పిల్లలలో తల్లి లోకంలో లేదు. సమస్తమైనటువంటి జీవరాశులు ఆవిడ పిల్లలే. అంతమంది పిల్లల్ని సుఖంగా ప్రసవమై తేలికగా కలిగలడం అంతమంది పిల్లలని గుర్తేమిటో తెలుసా? సన్నటి నడువున్నటువంటి స్త్రీ అయితే అంతమంది బిడ్డల్ని కనగలదు, సహజంగా సుఖప్రసవం కాగలదు అని సాముద్రికమునందు చెప్తారు. అందుకే అమ్మవారి నడువుందా అంటే ఉందే అనుకోవాలి. ఎందుకు అనుకోవాలి అలాగా అంటే ఉన్నట్టు కనపడదు, అంత సన్నగా ఉంటుంది. ఉందని ఎందుకు అనుకోవాలి? పైన ఉన్న వక్షస్థలం కింద ఉన్నటువంటి కతిభాగం కలిసి ఉన్నాయి కాబట్టి బహుశా నడువు ఉందనుకోవాలి, అంత సన్నగా ఉంటుంది. లక్షరో లతాధారత సమున్నేయో మధ్యమా అన్నారు వ్యాసులు వారు. అలా అనుకోవాలయా, అంత సన్నగా ఉంటుంది కనపడదు. అంత సన్నటి నడువు ఉన్న తల్లి కాబట్టే ఇంతమంది బిడ్డల్ని కనగలిగింది. ఇంతమంది బిడ్డల్ని కంది సరేనయ్యా, మరి ఇంతమందిని ఎలా పోషిస్తోంది అమ్మగా అంటే, పేరాల భరతశర్మ గారు శారదానంద లహరిని చేస్తూ బద్ధమని చెప్పారు. పిల్లల్ని పోషించడం అంటే తల్లి పుట్టిన పిల్లల్ని వెంటనే ఎలా పోషిస్తుంది? స్తనముల చేత పోషిస్తుంది. ఆ స్తనములు రెండు తాగేవాళ్ళు ఎవరు మొట్టమొదట? ఒక్కడు ఎరుగుముఖమ్మున మరొక్కడు నేరముగాడతాడని ఎక్కున పాలుతాడు జగమంతయు బిడ్డలు కన్న తల్లి. నీడెక్కడ నుండి చెప్పెదకో ఇను ఇనబింబము చంద్రబింబము తక్కక నీయురంబులను తల్పకజున్న అహర్నిశల్సతి అన్నారు. పెద్ద కొడుకేమో ఏనుగుముఖం వాడు, ఏనుగు ఎంత తాగేస్తే కడుపు నిండుతుంది, అందుకని ఆయన అలా తాగుతూనే ఉంటాడు స్థానాన్ని. ఇంకొకరికి ఆరు ముఖాలు, ఓ ముఖంతో తాగుతాడు, అది తీసి రెండో ముఖం పెడతాడు, ఐదో ముఖం అయ్యేటప్పటికి మళ్ళీ ఆరో ముఖానికి ఆకలిస్తుంది, మళ్ళీ దాని తిప్పుతుంటాడు. అమ్మాయి వాళ్ళిద్దరూ నీ స్థానాలు విడిచిపెడితే కదా పిల్లలం మిగిలిన వాళ్ళని తాగరాము, మరి మమ్మల్ని ఎలా పోషిస్తామమ్మా, మేము ఆకలితో ఉండడమే. అంటే అమ్మవారు అంతట మీకు ఆ బెంగలేదురా, మిమ్మల్ని నేను పోషిస్తానంది అని సూర్యచంద్రులు ఇద్దరినీ తీసుకుని తనకి స్థలములుగా పెట్టుకుంది. సమస్తమైన పాడి పంట అంతా సూర్యానుగ్రహమే. అందుకే కదూ మనం ఇప్పటికీ ఆ ఆకుల నిండా పత్రహరితం ఉంటుంది, పత్రహరితం సూర్యకిరణముల చేతనే తయారు చేయబడుతుంది అని చెప్తుంటాం. అమ్మవారి యొక్క అనుగ్రహంతో సూర్యకిరణముల చేత ఆహారం తయారైతే ఉన్నది మనది అంతా తినేస్తే అనారోగ్యం వస్తే మళ్ళీ చంద్రుడి యొక్క కిరణముల చేత ఔషధాలు ప్రకాశిస్తే ఔషధులు తిని ఉన్న జబ్బులు ఏం చేసుకుంటాం. కాబట్టి ఇప్పుడు లోకాలన్నింటినీ ఆడనే కాదా పోషిస్తున్నది, తల్లిగా ఆడే పోషిస్తుంది. సువాసనికి ఉండవలసిన ప్రధాన లక్షణం ఏంటో తెలుసా అండి? గొప్ప తృప్తి. ఎన్నో ఏమిటో మా ఆయన ఇంత పనికిమాలిన వాడు, మా పిల్లలు ఇంత పనికిమాలిన వాళ్ళు అన్న భావన ఉన్నది కాదు. నాకన్నా అదృష్టవంతురాలు ఎవరు లోకంలో అన్న భావన ఉన్నది ఎవరో ఆవిడ పూజనీయమైన సువాసిని, పూజనీయ ఆవిడ. అమ్మవారు ఎంత తృప్తి కలిగిన తల్లో చెప్పడానికి మూకశంకరుడు ఒక అద్భుతమైన శ్లోకం చెప్పారు. ఆయన అన్నారు, అమ్మా నువ్వు ఎంత గొప్పదానివో తెలుసా? హెరంబేచ గుహేచ హర్షభరితం వత్సల్యమం కూరయం మనద్రోహిణి పూరుషే సహభవం వాత్సల్యమం కూరయం. అమ్మా నీకిద్దరు కొడుకులు, వాళ్ళిద్దరూ హెరంబే చగుహేచ హర్షభరితం, ఇద్దరు కొడుకుల విషయంలో నువ్వు ఎంత తృప్తో తెలుసా? పెద్ద కొడుకు ఎప్పుడు తండ్రి పక్కన ఉండి తండ్రిని సేవిస్తూ ఉంటే తల్లికి సంతోషంగా ఉంటుంది, పెద్ద కొడుకు చక్కగా నాన్నగారిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు అని అమ్మ సంతోషిస్తుంది. అంతేగాని అసలు నాన్నగారి పక్కన కొడుకు ఎప్పుడూ కూర్చోడనుకోండి, తల్లి బాధపడుతుంది, ఎందుకురా ఇంత కష్టపడి కన్నాను, ఎప్పుడైనా ఆయన పక్కన కూర్చున్నాడా, ఆయనకి కాళ్ళు ఒత్తాడా, ఓ కూరట్టుకొచ్చాడా, ఓ కుమ్మట్టుకొచ్చాడా, ఎప్పుడో పెద్ద ఆయన ఇంత వయసు వచ్చినా సంచి పట్టుకుని ఆయన వెళ్ళడం ఆయన రావడమే, ఎక్కడో ఉన్నాడు, ఎప్పుడో ఓసారి వస్తూ ఉంటాడు, రెండు రోజులు సెలవు పెట్టానంటాడు, వస్తాడు వెడతాడు, ఏ కొడుకు కన్నానంటాడు.
అదే నాన్నగారి పక్కన ఉండి, నాన్నగారు మీరెందుకు, నేను వెళ్ళి తీసుకొస్తాను అని సంచి పట్టుకుని వెళ్ళిపోయాడనుకోండి, తల్లి పొంగిపోతుంది. చాలు రా ఇలాంటి కొడుకు పుట్టాడు మా ఆయన్ని సంతోష పెట్టాడంటే, హేరంబేచ హేరంబుడు అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా అండి, ఎప్పుడు తండ్రి పక్కన కూర్చునేవాడు అని. ఇక్కడ కాదు కానీ మీకు ద్రవిడ దేశంలో ఒక అద్భుతమైన క్షేత్రం ఉంది, శేంతెక్కమ్మ అంటారు. నేను ఈ మధ్య గణపతి నవరాత్రుల్లో కోరి కోరి వెతుక్కుని వెతుక్కుని వెళ్ళాను ఆ క్షేత్రానికి. ఒకప్పుడు చంద్రశేఖరేంద్ర సరస్వతి కంచికామకోటి పీఠాధిపతులు ముందు నడిచి వెళ్ళిపోతున్నారు. కొంత దూరంలో అప్పటికి పీఠాధిపతి కాలేదు జయేంద్ర సరస్వతి స్వామి వారు, ఉప పీఠాధిపతి. ఆయన ఏనుగు మీద వస్తున్నారు. కొంత దూరం వెళ్ళిపోయారు పరమాచార్య, వెనకాల జయేంద్ర సరస్వతి వెడుతున్నారు. ఈ జయేంద్ర సరస్వతి వెడుతున్న ఏనుగు అకస్మాత్తుగా గిర్ర 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 తిరగడం మొదలుపెట్టింది. ఏమిట్రా ఇలా తిరుగుతోంది ఏనుగు, ఆగట్లేదు, ఎంత ఆపినా ఆగట్లేదు. పైనుంచి ఆయన కింద పడిపోతారో ఏమో, ఉపద్రవం వస్తుందని భయపడి పరిగెత్తుకుంటూ ముందు వెళ్ళిపోతున్న పరమాచార్య స్వామి వారికి వెళ్ళి చెప్పారు. ఆయన ఒక్క క్షణం ధ్యానం చేశారు. ఆ నాకు అర్థమైంది, జయేంద్ర సరస్వతి స్వామి వారి ఏనుగు ఎక్కడ ఉన్మత్తతని పొంది తిరుగుతోందో అక్కడికి దగ్గరలోనే ఒక క్షేత్రం ఉంది, గుడి ఉంది. అక్కడ ఒకప్పుడు మహారాష్ట్రకి మంత్రి అయినటువంటి వ్యక్తి, మంత్రి అంటే నా ఉద్దేశం ప్రజాస్వామ్య ప్రభుత్వం అని కాదు, రాచరికం ఉన్న రోజుల్లో మంత్రిగా ఉన్న వ్యక్తి రథం మీద వెళ్ళిపోతుంటే చీకటి పడుతున్న వేళలో రథచక్రం ఇరుసు విరిగిపోయి అతను కిందకి దిగి చూశాడు. చూస్తే రథచక్రాలు ఇరుసు నెత్తుటితో తడిసిపోయి, అరే ఏమిటిలా తడిసిపోయాయని వెతికాడు, ఏమీ కనపడలేదు. ఏమిటి ఇంత నెత్తురు ఇరుసు విరిగిపోయిందని బెంగ పెట్టుకుని, అక్కడ రావి చెట్టు ఉంది, ఇప్పటికీ ఉంది, ఆ చెట్టు కింద పడుకున్నాడు. పడుకుని నిద్రపోతే రాత్రి విఘ్నేశ్వరుడు కల్లోకి వచ్చాడు. నేనిక్కడ ఏకాదశ విఘ్నేశ్వరుడుగా ఉన్నాను భూమిలో 11 రూపాలతో, నేను సాక్షాత్ జీవముతో ఉన్నవాణ్ణి, నీ రథచక్రం నా తలకి తగిలి నెత్తురు పైకి చిమ్మింది, తద్దోష పరిహారార్థం తెలియక జరిగింది కనుక నీవు ఆచ్ఛాదన లేకుండా నా మీద ఎండా వాన పడుతూ ఉండాలి, నాకు అలాగే గుడి కట్టించు అని అడిగారు. ఆయన నిద్ర లేచి రథాన్ని పక్కకి తప్పించి మట్టి చేత్తో తీసి చూస్తే 11 మంది వినాయకులు ఉన్నారు. ఆయన గుడి కట్టారు, దాన్ని షేన్పెక్కమ్మంటారు. అప్పుడు పరమాచార్య స్వామి వారు ధ్యానం చేసి షేన్పెక్కం దగ్గర కొబ్బరికాయ కొట్టకుండా వెళ్ళిపోయాం మనం, అందుకే ఏనుగలా తిరుగుతోంది. వెంటనే 108 కొబ్బరికాయలు కొట్టండి అక్కడన్నారు. పరుగు పరుగున వెళ్ళి 108 కొబ్బరికాయలు వినాయకుడు గుడి దగ్గర కొట్టారు. కొట్టగానే ఏనుగు నిలబడింది. మీరు ఆ గుడి గోడ మీద చూస్తే అద్భుతమైన మూర్తులు ఉంటాయి. పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కూర్చునుంటే అమ్మవారి తొడ మీద సుబ్రహ్మణ్యుడు కూర్చుని ఆడుకుంటూ ఉంటాడు. గంభీరంగా పెద్ద కొడుకు కాబట్టి పిళ్ళయార్ అంటుంటారు. పిళ్ళయార్ అంటే కొడుకు గారు అని, పెద్ద ఆయన కదా మరి పెద్ద కొడుకు గౌరవం. అందుకని ఆయనేమో తండ్రి గారి పక్కన కూర్చుని, తండ్రి గారి తొడ మీద కూర్చుని చాలా గంభీరంగా అలా తొండం పెట్టుకుని ఉంటాడు. కాబట్టి ఎప్పుడూ తండ్రి దగ్గర కూర్చుంటాడు కాబట్టి హేరంబో, అమ్మ నీకు ఇంతకన్నా ఏం తృప్తి కావాలి, ఈ కడుపున పుట్టిన కొడుకుల్లో పెద్ద కొడుకేమో ఎప్పుడూ నాన్నగారితో ఉంటాడు. గుహేచ రెండోవాడు మహాజ్ఞాని, నిన్ను పోయినవాడు, మహాశక్తివంతుడు, రాక్షస సైన్యములను ఓడించగలిగిన వాడు. హేరంబేచ గుహేచ హర్షభరితం వాత్సల్యమంకూరయన్, నీకు నీ పిల్లలిద్దరినీ చూసుకుంటే ఎంత పొంగు. కాబట్టి అమ్మా నీకున్న శక్తి, నీకున్న కారుణ్యం నీ పిల్లల విషయంలో ఏమైనా పెట్టాలా? అయ్యో వీళ్ళు దృఢకి రాలేదండి, నేనేమైనా చేసి వీళ్ళని తీసుకురావాలనవలసిన అవసరం ఉందా? ఏమీ లేదు. భర్త మరద్రోహిణి పురుష, నీ భర్త మన్మధర్మ చెప్పినవాడు, కామం లేనివాడు, అటువంటి వాణ్ణి తీసుకొచ్చి పక్కన కూర్చోపెట్టుకుని భర్తగా ఆయన చేత మంగళ సూత్రం కట్టించుకుని ఇంతమంది పిల్లల్ని కన్నావు. అమ్మా ఎంత గొప్ప దైవమ్మా, ఎంత గొప్ప భర్త. మా లోకల్లో పురుషులందరూ కామంతో స్త్రీని ఎంచుకుంటారు, ఎంచుకుని ధర్మపత్నిగా స్వీకరించి కామాన్ని ధర్మంగా మార్చుకుని ఆమె ఎందు సంతానాన్ని కంటారు. నీ భర్తకు అసలు కామమే లేదు, కాముణ్ణి కాల్చేశాడు. అటువంటి చేసి ఇంతమంది బిడ్డల్ని కన్నదానివి నువ్వు, ఎంత గొప్పదానివమ్మా. అమ్మా మరి ఇంత గొప్పదానివి కాబట్టి నీ భర్త విషయంలో నువ్వు చేయవలసింది లేదు, నీ బిడ్డకి నువ్వు చెయ్యక్కర్లేదు, మరి నీకున్న శక్తి అంతా ఎవరికి ఉపయోగిస్తావు? ఆనందేషు జనేషు పూర్ణ కరుణ వైదగ్ధ్య ఉత్తమయ, ఎవరు వచ్చి అమ్మా అంటారో ఏం కావాలో ఇచ్చేస్తావమ్మా, అంత గొప్ప తల్లివమ్మా అన్నారు శంకర మూక శంకరులు అమ్మవారి స్తోత్రం చేస్తూ మూక పంచశతిలో. అటువంటి తల్లి ఆమె, ఇంత బిడ్డ కన్న తల్లి. అందుకే అమ్మకి ఓ లక్షణం ఉంటుంది,
అప్పటిదాకా కన్నె పిల్ల పెళ్ళయింది, పిల్లాడు పుట్టాడు, మీరేం కొత్తగానికి శిక్షణ ఇవ్వక్కర్లేదు అని ఇలా పడుకుని బెర్త్ వేసినప్పుడు తండ్రో తల్లో అమ్మ పిల్లాన్ని అటుపడుకోబెట్టుకో అని ఏం చెప్పక్కర్లేదు. పిల్లాన్ని ఇటు పక్కన పెట్టుకుని ఆవిడ పడుకోదు. తల్లికి శిక్షణాలయమో అని లోకంలో ఎక్కడ ఉండదు. ఆవిడ గోడవేపు, గోడవేపు అంటే గోడని కాదు, ఆ అవతల వేపు పలకొండ వేపుకి పసిబిడ్డని పెట్టుకుని తాను ఇటు పక్కకు పడుకుంటుంది. నిద్దట్లో రైలు వెడుతుండగా అటుపక్క నుంచి ఇంకొక రైలు వెడుతూ కూత కూసింది అనుకోండి, ఈ పిల్లాడు ఉలిక్కి పడతాడు. నిద్దట్లో ఉన్న తల్లి ఆ కూత విని తన పిల్లాన్ని తడువుకుని తన కడుపుకి గుండెలకి దగ్గరగా లాక్కుంటుంది. ఎవరు నేర్పారా తల్లికి? మనం ఏమైనా శిక్షణ ఇచ్చామా ఇలా లాగాలమ్మా పసిపిల్లాన్ని రైలు కోటేస్తే అని చెప్పామా? అది అమ్మతనం. తన బిడ్డని తాను అలా చూసుకుంటూనే ఉంటుంది. మీరు గమనించండి, నేను తక్కువ చేశాను పురుషుల్లో అనుకోకండి. భార్యాభర్త మాట్లాడుకుంటూ ఉంటారు, వాడు ఏమిటండి అరిచాడు అంటుంది ఆవిడ. నీ మొహం నీకు ఎప్పుడు వాడు నిరపించే అయ్యానే అడవలేదు వాడు, ఉండి నేను చెప్పి నేను అంటాడు. కాదు కాదు, వాడు అరిచాడు ఎందుకు అమ్మా అని అరిచాడు ఉండండి అని గబగబా వెళ్ళి చూసి, నేను అన్నాను విన్నారా మీరు, అది బురదలో పడ్డాడు అని గబగబా పెడుతుంది. అమ్మకి వినపడుతుంది పిల్లాడి కేక, అందుకే ఎప్పుడు బిడ్డని చూసుకుంటూ ఉంటుంది. అందుకే దిశాయోపలరుచాయో అంటారు శంకరు. ఈ బ్రహ్మాండములు ఎంతవరకు ఉన్నాయో అంతకన్నా ఇంకా దూరంగా ఆవిడ ఇలా కళ్ళు తిప్పి చూస్తుంటుంది. అలా కళ్ళు తిప్పి చూసేటటువంటి లక్షణం ఉన్నటువంటి జగన్మాత సువాసినిత్వం యొక్క పరిపూర్ణత తల్లిగా. అందుకే విశాలాక్షి అయి పెద్ద కన్నులతో పిల్లల్ని, అందుకే ఆవిడ కళ్ళు తిప్పితే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉంటాయి. ఆకరణాంత విశాల నేత్రములు అంటారు, ఇక్కడ వరకు ఉంటాయి. ఇక్కడ వరకు కళ్ళుంటే అసహ్యంగా ఉండదండి అనుకుంటారేమో మీరు. మీరు ఎప్పుడైనా నిడదవోలు వెళ్ళి, నిడదవోలు కాదు భీమవరం వెళ్ళి భీమవరంలో మావుళ్ళమ్మ తల్లిని చూడండి, ఇక్కడ వరకు ఉంటాయి కళ్ళు. ఎంత అందంగా ఉంటుందో, ఓహో ఇదేనమాట తల్లి చూడడం అంటే అనుకుంటారు. అంత గొప్పగా ఉంటాయి ఆకరణాంత విశాల నేత్రములు. ఎందుకంటే ఆవిడ ఎప్పుడు బిడ్డల్ని ఇలా తిప్పి చూసుకుంటూ ఉంటుంది, ఎలా ఉన్నారు అందరూ కులాసాగా ఉన్నారా లేదా అని. ఆవిడ ఇలా ముడేస్తుంది ఎందుకు అంటే భ్రూభుగ్నేకించుభవలభజభంగవ్యసనిని అన్నారు. ఎక్కడైనా ఎవరికైనా పిల్లలకి ఇబ్బందిగా ఉండే అమ్మా నన్ను పిలిచారా ఏమి అని ఇలా ముడేసుకుంటుంది అమ్మవారు. అంత ఆతృత కలిగిన తల్లి. ఏమో ఎవరికి ఆకలిస్తుందో, అమ్మ కదూ అన్నం పెట్టాలి, 10 మందికి ఇంటికి వచ్చిన వాళ్ళకి అన్నం పెట్టాలి. అందుకని గృహిణిగా ఇల్లాలిగా సువాసినిగా ఎప్పుడు ఎడం చేతిలో మణిగణ ఖచ్చితమైన బంగారు పాత్రలో పాయసాన్ని పట్టుకుని, కుడి చేతిలో తెడ్డు పట్టుకుని ఉభౌ దవ్వీ కుంభౌ మణిగణక సంభావిత గురౌత ధామా పాణిభ్యాస వృత్తాన్న కలితౌ కళాఢ్యా కళ్యాణి కలిత సదనా శ్రీ గిరిజి శిరసత్యసౌ భ్రమర్యం బారచీతు మదిష్టార్థ విభవం. వచ్చిన వాళ్ళకి అన్నం పెట్టడానికి సిద్ధంగా ఉంటుంది. అన్నమే కాదు అన్నంతో పాటు కోరిన కోర్కెలు కూడా తీర్చేస్తుంది. పురుషులు ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళి భౌతిక విచ్ఛాందిహి అనగాంతరకుంటారు అని బిడ్డలకి మార్గం చూపిద్దామని చెప్పి ముందు తండ్రి గారు కాబట్టి పరమశివుడు అడిగి ఆది భిక్షువుగా అన్నపూర్ణ భిక్ష అన్నాడు. ఆయన నిలబడ్డాక మనకేమిట్రా అని మిగిలిన వాళ్ళు నిలబడతారు కనీసమని. శంకరాచార్యులు వారు అన్నారు, నిత్యానందకరి వరాభజకరి సౌందర్య రత్నాకరి నిద్ధూతాకుల గౌరపాదనకరి ప్రత్యక్ష మహేశ్వరి ప్రళయంశపాదనకరి కాశీపురాధీశ్వరి భిక్షాందేహి కృపావలంబనకరి మాతా అన్నపూర్ణేశ్వరి. ఇంటికొచ్చినటువంటి అతిథులకి పెట్టడం అన్నం పెట్టినది ఎక్కడో ఎవరితో ఎవరో అవసరం వచ్చింది వెంటనే నేను ఉన్నాయని చెప్పి కాస్త అంత పదార్థం వండి తెచ్చి పెట్టిన ఆవిడ ఉన్నదే ఆవిడే పరదేవత. పరదేవతే ఆ రూపంలో వచ్చి పెడుతుంది అన్నం. ఆశ్చర్యకరమైన విషయం మీకు ఒకటి చెప్పనా, శారదానవరాత్రుల్లో ప్రసంగం చేసేటటువంటి వ్యక్తి ఏ కారణం చేతనైనా ఎక్కడైనా ఎవరింట్లోనైనా వండిన భోజనం తినవలసిన పరిస్థితిని తప్పక ఏర్పడితే పరదేవతయే ఆ ఇంట తినాలని కోరుకుని తిన్నది అని గుర్తు. నేను చెప్పట్ల, దేవీ భాగవతంలో ఉంది, కావాలంటే చూడండి. కాబట్టి అమ్మ ఇంతమందికి అన్నం పెట్టగలిగిన తల్లి, ఆ బ్రహ్మకీటజనని ఇంతమందిని పోషిస్తూ ఉంటుంది. చిరునవ్వుతో సంతోషంగా ఉంటుంది, ఆ గజ్జల గలగలలతో తిరుగుతూ ఉంటుంది, పరమతృప్తితో ఉంటుంది. ఎంత సంతోషమో అది సువాసిని. ఇంకా నేను ఎంతకని చెప్పగలను, ఎన్నా చెప్పినా చెప్తాను నా సంతోషం అటువంటిది.
ఈ సువాసిని పూజ అన్న మాట ఎందుకు వచ్చిందంటే సువాసిని సువాసిని అర్చన ప్రీతాకి రెండు అర్థాలు. అమ్మవారిని సువాసినిలో చూసి పూజ చేయడం, అమ్మవారిని సువాసిని పూజ చేయడం. తనకి పసుపు కుంకాలు ఉన్నాయి అంటే ఆవిడ అనుగ్రహం, సర్వమంగళాదేవత అనుగ్రహంతో మంగళసూత్రం నిలబడింది. మరి ఆవిడ పాదాల మీద ఇంత పసుపు ఇంత కుంకం వేయకపోవడం కృతజ్ఞత కాదు? అందుకని సువాసిని పూజ చెయ్యాలి. మీరు సువాసిని పూజ యందు అమ్మవారు ఎంత ప్రీతి చెందుతుందంటే అమ్మవారి అనుగ్రహమే సువాసినిగా ఉంటుంది లోకంలో. సువాసినియే అమ్మవారు. సువాసిని అంటే ఐదవతనం ఉన్న ఆడది, ఆమెయే అమ్మవారు. అందుకే ఆవాహనంతరం అక్కర్లేదు. శారదా నవరాత్రుల్లో సువాసిని కూర్చోపెట్టి భార్యాభర్తలిద్దరూ కూర్చుని పాత్ర పెట్టి ఆవిడ కాళ్ళు పెట్టి భార్య నీళ్లు పోస్తుండగా భర్త పరమభక్తితో ఆవిడ కాళ్ళు కడిగితే సాక్షాత్ పరదేవత కాళ్ళు కడిగినట్టే. మీకు అది సంభవం కాదు ధ్యానంలో కూడా, అంత తేలిక కాదు. కదాకాలేయం విద్యార్థి తమచరణ నిర్నేజన జలం ప్రకృత్యామూకామాపి కవిత కారణతయా అంటే శంకరభగవత్పాద సౌందర్యలహరిలో అమ్మవారు కాళ్ళు కడిగిన నీరు లోపలికి పుచ్చుకుంటే సరస్వతీదేవి తాంబూల చర్మణం చేసిన ఎర్రని ఉమ్ము తీసుకున్న వాడితో సమానం. అంత శారదానుగ్రహం వస్తుంది ఉత్తరోత్తర జన్మలలో. అమ్మవారి కాళ్ళు కడిగిన జలాన్ని పుచ్చుకోవడం, యజమాని అమ్మవారి కాళ్ళు ముట్టుకుని కడగడం ఒక్కనాటికి చేయలేడు. ఒక్క శారదా నవరాత్రుల్లో సువాసిని పూజలో సాక్షాత్ పరదేవతయే అన్న పవిత్ర భావనతో భార్యాభర్తలిద్దరూ కూర్చుని భార్య నీళ్లు పోస్తుంది కలశతం. జన్మ సార్థకత యజమానికి. ఆవిడ కాళ్ళు కడిగి తీర్థాన్ని ఆవిడ పాదములు మునిగి ఉన్న నీళ్లు చేతిలో పోసుకుని ఆ నీళ్లు లోపలికి పుచ్చుకుంటాడు. భార్య భర్త తన ఉత్తరీయంతో ఆవిడ పాదములు తుడిచేసి నామాలు చెప్తారు. అందుకే సువాసిని నామములు ఏముంటాయో తెలుసా అండి? అమ్మవారి నామాలు చెప్పరు. అమ్మవారి గుణములు ఈమె ఎందున్నాయి, అందుకని అమ్మవారి గుణములు ఎలా ఉండి సువాసినిగా ఉన్నాయో చెప్పి పూజ చేస్తారు. అమ్మా బహు సంతానమును కలిగిన దానా, పుత్రపౌత్రాదులను చూచినదానా, ఇంటికొచ్చిన 10 మందికి అన్నం పెట్టినదానా, భర్త విషయంలో తృప్తిగా సంతోషంగా ఉండేదానా, నీ కుటుంబం విషయంలో నీకు సంతోషం ఉన్నదానా, కావ్యపురాణాదులను నమ్మినదానా, భగవంతుణ్ణి భక్తితో పూజించినదానా, భర్త పాదములకు నమస్కరించేదానా అన్న పేర్లతో పిలుస్తారు. ఇవన్నీ అమ్మవారి అక్షరాలు సువాసినిగా, ఇవన్నీ నీ ఎందున్నాయి కాబట్టి ఆవిడే సువాసినిగా కూర్చుంటుంది. ఇంకా అమ్మవారే 16, ఇంకా అందులో సందేహం లేదు. పరమ సాత్వికంగా కరుణాస్వరూపిణి అయి జగన్మాతగా కూర్చుంటుంది. ఆవాహన మంత్రం అక్కర్లేదు. ఆవిడ కాళ్ళు కడిగి తీర్థం పుచ్చుకుంటే పరదేవత కాళ్ళు కడిగి పుచ్చుకున్నట్టే. సువాసిని పూజలో అత్యంత కీలక ఘట్టం ఏమిటో తెలుసా అండి? మీరు ఎన్నడూ చూడలేనటువంటి అమ్మవారి కబరీబంధాన్ని సువాసిని పూజ ఎందు చూస్తారు. ఎందుచేత అంటే కాళ్ళు కడగడం వరకు భర్త కడుగుతాడు. ఆవిడ కబరీబంధంలో పుష్పాల మాలికని పెడుతుంది భార్య. అమ్మవారిగా కూర్చోబెట్టి పూజ చేసేటప్పుడు పుష్పమాల తీసి ఆవిడ కొప్పులో పెడతారు. ఆ కొప్పులో పెట్టేటప్పుడు భర్త నమస్కారం చేస్తూ నిలబడి ఆ కొప్పు వంక చూస్తాడు. ఆయనకు అజ్ఞానం పోతుంది, ఆవిడకి 5వ తనం నిలబడుతుంది. పైగా తాంబూల చర్వణం మీరు చూడలేరు. సాక్షాత్ పరదేవతగా చెయ్యి చాపితే చేతిలో కిస్మిస్ పళ్ళు పెట్టి నైవేద్య మంత్రం చెప్తే నోట్లో వేసుకుంటారు. తాంబూలం ఇస్తే తాంబూలం నోట్లో వేసుకుని నవిలినప్పుడు ఆవిడ ఎర్రటి నోటిని చూసి భార్యాభర్తలు ఇద్దరూ నమస్కరిస్తే ఆయనకి పరాశక్తి అనుగ్రహం కలుగుతుంది, ఆవిడికి 5వ తనం నిలబడుతుంది. అందుకే సువాసిని పూజ అంత విఖ్యాతిగాంచినటువంటి పూజగా మారింది. శారదా నవరాత్రుల్లో సువాసిని పూజ చేసుకోకపోవడము అంటే అంతకన్నా దురదృష్టం ఇంకొకటి లేదు. సువాసిని పూజ సమంత్రకంగా చేసుకోవాలి చక్కగా. అందున అటువంటి సువాసిని పూజ ఒక దేవాలయ ప్రాంగణంలోనే చేసుకోవడం అంటే ఎంత గొప్ప విషయం. అందుకే జటాబంధనం పెడతారు. సువాసిని పూజకి ప్రాణం అదే. జటాబంధనము అంటే ఇప్పుడు బ్యాండ్ అంటున్నారేమో, అది ఆ కొప్పుకి తగిలిస్తారు. అంటే జుత్తు ఎత్తి కట్టాము అని గుర్తు మంగళప్రదంగా. ఎవరు? పురుషుడు కట్టడం. ఆయన ఇల్లాలో కడుతుంది, ఆయన నమస్కారం చేస్తూ నిలబడతాడు. చందనాది అలంకారములు చేసి ఆవిడ మెళ్ళో పుష్పహారం వేసి ఆవిడికి సౌభాగ్య వస్తువులు ఇస్తారు.
ఆవిడ కళ్ళకి కాటుక పెట్టి చూస్తాడు. అది ఆ నల్లటి కన్నులున్నాయే అవే కారుణ్యానికి చిహ్నాలు. ఆవిడ చేతులకి గాజులు తొడిగి చూస్తారు, ఆ గాజులకి నమస్కారం చేస్తారు ఆ చేతులకి. ఆవిడ వేళ్లకి మట్టె పెడతారు, ఆ ఐదోతనానికి నమస్కారం చేస్తారు. ఇవి ఎవరు చేస్తున్నారో వాళ్ళకి ఈ జన్మలో కాదు, జన్మ జన్మ ముందు ఐదోతనానికి భంగం రాకుండా చూస్తుంది. కానీ అది చెయ్యడానికి అర్హత సువాసిని అయి ఉండాలి. అంటే భార్యాభర్తలు ఇద్దరూ కలిసి చెయ్యాలి అమ్మవారి ఆరాధన. అలా చెయ్యగలిగిన వాడెవరో వాడు భాగ్యవంతుడు. అందుకే శారదా నవరాత్రుల్లో తప్పకుండా ప్రతి చోట సువాసిని పూజ చేస్తారు. ఇక్కడ కాదు కానీ ద్రవిడ దేశంలో మీరు చూసి తీరాలి. పెద్ద పెద్ద అధికారులు కూడా చక్కగా మంగళ ద్రవ్యాలన్నీ పట్టుకుని వస్తారు. గాజులు, కాటుకభరిణె, పసుపు, పారాణి అన్ని అమ్మవారి పాదాలు అని చెప్పి భావన చేసి, అమ్మవారి పాదాలని భావన చేయడం ఏంటి, అమ్మవారి పాదాలే అవి ఆ పూజ చేస్తున్నప్పుడు పసుపు రాసి పారాణి పెట్టి చక్కగా పుష్పార్చన చేస్తారు. చేసి ఆ పుష్పాలు కళ్ళకు అద్దుకుని తల మీద పెట్టుకుని ఆవిడికి నివేదన ఇచ్చి ఈ పదార్థాలన్నీ తీసి ఓ పాత్రలో పెట్టి ఓ కవర్లో పెట్టి ఆవిడికి అందచేసి చక్కగా ఆవిడ్ని పూజకి తీసుకొచ్చేటప్పుడు కూడా చేతికి చెరుకు విల్లిచ్చి ఆయన భార్య ఆవిడ చెయ్యి పట్టుకుని తీసుకొస్తుంది. పూజ చేసుకుంటానమ్మా రామ్మా అని అడిగితే చెయ్యి పట్టుకు తీసుకురావడమే ఆవాహన. భర్త పక్కన ఉత్తరీయం వేసుకుని పంచె కట్టుకుని నడుస్తాడు. చక్కగా తీసుకొచ్చి కూర్చోబెట్టి పూజ చేసి ఆవిడికి నమస్కారం చేసి పంపిస్తారు. అంత అద్భుతమైనటువంటి ఆరాధన మీకు లోకంలో ఇంకా ఏ కాలమునందు దొరకదు. అందున మీకు నేను మనవి చేశాను, శారదా నవరాత్రుల యందు అమ్మవారి అనుగ్రహము పరిపుష్టమైపోయి ఉంటుంది. ఆవిడ చిమ్మేస్తూ ఉంటుంది అనుగ్రహాన్ని. ఆ కాలమందు చేసినటువంటి సువాసిని పూజ విశేషమైనటువంటి అనుగ్రహమును కల్పించగలదు. కాబట్టి ఆ సువాసిని పూజ చెయ్యడం చాలా గొప్పది. ఏ కారణం చేతనైనా సువాసిని పూజ చెయ్యలేకపోతే, దంపతులు అయ్యుండి ఏడాదికి ఒక్కసారి ఆ సువాసిని పూజ చెయ్యలేకపోయాము అంటే అది ఏదో చాలా విలితితో కూడుకున్నటువంటి విషయం. ఇంకెందుకు ఆ దాంపత్యం, ఇంకెందుకు ఆ గృహస్థాశ్రమం? ఏ కారణానికైనా చెయ్యలేకపోతే కనీసం సువాసిని పూజ జరుగుతుండగానైనా చూడవలసి ఉంటుంది. ఇప్పుడు నేను ఈ సువాసిని పూజకి సంబంధించినటువంటి ఒక గొప్ప కొసమిరుపుని మంగళం చెప్పాక మీకు చెప్తాను. ఒక్క రెండు నిమిషాలు అలా కూర్చోండి.